ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఉండే ఈ ప్రదేశంలో ఈ నెల 12న ఉదయం 11:27 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతుండటంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తెదేపా రాష్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీఐపీ ప్లస్, మరో 3 ప్రత్యేక గ్యాలరీల్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల్ని నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల 5 ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎయిర్పోర్ట్ కి ఎదురుగా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా, దీనికి తోడు దేశ ప్రధానమంత్రి గారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ప్రముఖులు, కేంద్ర మంత్రులు చాలా మంది కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో పాసులు ప్రొవైడ్ చేస్తున్నాం, పార్కింగ్కి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, వర్క్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నియోజకవర్గానికి ఎంతమంది రావాలి, ఎంతమందికి పాసులు ఇవ్వాలి, అన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అవన్నీ ప్రతి ఒక్క శాసనసభ్యుడికి, పార్టీ లీడర్స్ తెలియచేసి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియచేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ మహోత్సవం ప్రతి ఒక్కరూ వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన రెయిన్ ప్రూఫ్ షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ ప్లస్ గ్యాలరీ ఉంటుంది. మిగిలిన 11.5 ఎకరాల్లో వీఐపీ, నేతలు, ప్రజలకు 4 గ్యాలరీల్ని ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్ఈడి తెరల్ని ఏర్పాటు చేస్తున్నారు. భారీ విద్యుత్ దీపాలతో పాటు సభ జరిగే సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. విమానాశ్రయానికి అభిముఖంగానే సభావేదిక ఉండడంతో హెలీప్యాడ్ల అవసరం లేదు. నేరుగా ప్రముఖులు సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. విమానాశ్రయం ప్రధాన గేట్ నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రముఖుల రాకకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రహరీని ఆనుకుని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో వీవీఐపీ వాహనాల పార్కింగ్ కు కేటాయించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేకంగా అప్రోచ్ రహదారుల్ని సిద్ధం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా నియమించిన ఐఏఎస్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల ఉన్నతాధికారుల సమన్వయంతో పర్యవేక్షణ బృందం దగ్గరుండి ఏర్పాట్లను చేయిస్తోంది. పనుల్లో వేగం పెంచాలని, ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా పటిష్టంగా చేపట్టాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పార్కింగ్ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారుల్ని పక్కాగా ఏర్పాటు చెయ్యారన్నారు. వైద్య శిబిరాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచారని ఆదేశించారు. గుంటూరు, ఏలూరు రేంజ్లు, విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు, సిబ్బంది సహా దాదాపు 10,000 మంది పోలీసుల్ని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖుల కోసం విజయవాడ నగరంలోని పెద్ద హోటళ్లలోని గదులన్నింటినీ ప్రభుత్వం బుక్ చేసింది. ఈ నెల 11-12 తేదీల కోసం ముందుగానే ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో గదుల్ని బుక్ చేశారు.